జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రావణబోయిన బాలనర్సయ్య కేసిరెడ్డిపల్లి గ్రామంలో ప్రచారంలో భాగంగా కత్తెరగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసిరెడ్డిపల్లి గ్రామం మండల ప్రాదేశిక మెంబర్గా నేను శ్రావణబోయిన బాలనర్సయ్యను గతంలో 5 ఏళ్ళు కూడా కేసిరెడ్డిపల్లి గ్రామానికి సర్పంచ్గా పనిచేశాను. నా యొక్క అభివృద్ధిని చూసి నాకు కేసిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు మరొకసారి నన్ను కత్తెర గుర్తు మీద ఓటేసి నన్ను మళ్ళీ ఎంపీటీసీగా పంపించినట్టయితే, నన్ను గెలిపించినట్టయితే మా యొక్క కేసిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటానని వాళ్లకు నా మనసారా వారికి పాదాభివందనాలు చేస్తున్నా. ఈరోజు కేసిరెడ్డిపల్లి గ్రామంలో నేను గత 5 సంవత్సరాల నుండి ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు వేయడం జరిగింది, మరియు బీసీ కాలనీకి కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. వాటర్ సమస్య ఉంటే కూడా నేను 24 గంటలు ప్రజలకు ఇబ్బంది కాకుండా వాటర్ సమస్యను చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మోటార్ కాలిపోయినా 24 గంటలలో నేను మళ్ళీ ప్రజలకు బాగు చేసుకొచ్చి మరి నీళ్ళు అందజేయడం జరిగింది. ఈరోజు మరి గ్రామ పంచాయతీ అయితే నూతన గ్రామ పంచాయతీని కూడా నేను సర్పంచ్ అయినాక 2 సంవత్సరాల వరకు అది పెండింగ్లో ఉండే దాన్ని నేను కూడా మళ్ళీ పూర్తి చేసి అదే ముత్తిరెడ్డి గారితో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నేను సర్పంచ్గా మళ్ళీ ఈరోజు నా యొక్క అభివృద్ధి పనులను చూసి కేసిరెడ్డిపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నాకు మనసారా వారి యొక్క దీవెనలు నాకు ఉండాలని, వారికి నేను ఒక కొడుకుగా వారి యొక్క గ్రామానికి ఎనలేని సేవ చేయడానికి నేను ముందుకొచ్చిన ఈరోజు నన్ను మా యొక్క కేసిరెడ్డిపల్లి గ్రామ ప్రజలు నా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను చేసినటువంటి అభివృద్ధికి ఈరోజు వారి దగ్గరికి పోయి వారికి వాళ్ళ కాళ్ళు మొక్కడం జరుగుతుంది. ఎందుకంటే నన్ను వాళ్ళు ప్రేమతోని నువ్వు పని చేసినావు బిడ్డ, నీకు ఖచ్చితంగా ఓటేస్తాం బిడ్డ, నేను గెలిపిస్తాం బిడ్డ అని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా పక్కన ఆమ్లెట్ అయినటువంటి నాకు ఉన్నటువంటి బోనకొల్లూరు గ్రామానికి కూడా అక్కడ నేను హెల్త్ సెంటర్ కట్టడం జరిగింది. మా అదే బోనకొల్లూరు నుండి లక్ష్మాపురం రోడ్డు కూడా ఒక మాది రోడ్డు పోయడానికి ఇబ్బంది ఉండే, నేను దాన్ని కూడా అక్కడ కొత్తగా ఏది కల్వర్ట్ కట్టి బస్సు సౌకర్యాన్ని కూడా చేయడం జరిగింది. అక్కడనే మోరి కట్టడం జరిగింది. వారికి కూడా నేను వాటర్ ట్యాంక్ కూడా నాపిరడం జరిగింది. ఈ విధంగా నేను అభివృద్ధి ఎన్నో పనులు మన కేసిరెడ్డిపల్లి గ్రామానికి చేశాను. వారికి నేను రోడ్డు మీద ఎక్కడైతే నా దగ్గరికి ప్రజలు వచ్చినట్టయితే వారికి రోడ్డు మీద నేను సంతకం పెట్టి వారికి ఇబ్బంది లేకుండా నా ఇంటికి నేను తింపించుకోకుండా నడి రోడ్డు మీద సంతకం పెట్టినటువంటి సందర్భాలున్నాయి. మీరు ఎవరిని అడిగినా మరి నా గురించి మరి పనులు చేయడం జరిగిందని చెప్తారు తప్ప, ఈరోజు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, అక్కలారా అన్నలారా అవ్వలారా అన్నలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, నన్ను మీ యొక్క కుటుంబ సభ్యునిగా మీలో ఉంచుకొని నాకు ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నా. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ పాదాభివందనాలు. అన్నలారా అక్కలారా నాకు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలుస్తున్నాను.